ఇంతకుముందు ఎవరు మాట్లాడుతున్నప్పుడు గుర్తులేదు గానీ రాడు రాడు అమెరికా పోయిండు రాను అని చెప్పినంట రాడు రాడు అమెరికా పోయిండు అమెరికా పర్మనెంట్ గా పోలేదు పోయింది నాలుగు రోజులకి తప్పకుండా అచ్చంపేటలో మీరు పిలిచిన తర్వాత అమెరికా నుంచి కాదు అంటార్కిటికా నుంచి కూడా తప్పకుండా వస్తా అని చెప్పి వాళ్ళ బాలరాజు గారు చెప్తే ఇక్కడికి వచ్చిన బాలరాజు అన్న మాట్లాడుకుంటే ఏమన్నాడు వాళ్ళు దాడులు చేస్తారు టాటాకు చప్పుళ్ళకు భయపడద్దు నేను ఒకటే అంటున్నా దాడులు చేస్తారు దేంతో చేస్తారు ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలు ఇసిరేసిన ఇటుకలేనా రాళ్ళ ఇటుకలు ఇసిరేసిండ్రు మనం కూడా కొన్ని రోజులు చూస్తాం వాళ్ళు ఇటుకతోన కొడితే రాళ్ళతోన కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏం చేస్తారు ఎక్కువ ఎక్కువ గోర్లతోన గీకుతారు పళ్ళతోన ఉరుకుతారు అంతే కదా మనకు లేవా గోళ్ళు పళ్ళు మనకు లేదా 60 లక్షల బలగం వాళ్ళు ఏదో ఇయ్యాల నిన్న ఇయ్యాల అధికారంలోకి వచ్చి మన దగ్గర సామెత ఉంది మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు ఇడ కూడా అడ్డిమారి గుడ్డిదెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే ఏదో అనుకోకుండా అనుకోకుండా గాలివాటంగా తంతే గారల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే వాళ్ళు కూడా అనుకోలే వాళ్ళు కూడా కలగనలే మాకు కూడా చెప్తున్నారు పాటకు అసెంబ్లీలో అన్న అమ్మతోటి చెప్తున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో మేము దబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం కానీ 12 గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే వాళ్ళు కూడా కలగనలే అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది ఏమన్నారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు 2 లక్షల రుణమాఫీ అన్నారు అందరికీ అన్ని అన్నారు కానీ ఇప్పుడు కుడితిల వాడ ఎలకలెక్క అయింది పరిస్థితి అధికారంలోకి వచ్చిండ్రు ఏం చేయాలో తెలుస్తలేదు అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం కొన్ని కొన్ని మాత్రమే చేస్తాం మిగతా ఏడుకెళ్ళు చేస్తాం కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండ్రా రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి లంకె బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతాడు మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తుండనో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు వాళ్ళ ఏం పని చేస్తుండనో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు మీకే బాగా తెలుసు అచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనే నాది లంకె బిందెలు లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరిగారు అవి కూడా ఎక్కడ తిరుగుతారు పాడుబడ్డ కోటలల్లా పాడుబడ్డ కోటలల్లా పాత గడిలల్లా పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాత బుద్ధులు మళ్ళా పండుకొని బయటకు వస్తున్నట్టున్నాయి ఇలా ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు ఇక ఆయన ఏమేం మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు అన్నా ఎవరెవరైతే ఇప్పటిదాకా రుణం తెచ్చుకోలేదు రైతన్నలు అర్జెంట్ గా బ్యాంకు గురుకుండ్రి ఇదివరకు ఉన్న రుణం మాఫ్ అయితే కూడా 2 లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు మరి డిసెంబర్ 9 వాయ్ జనవరి 9 వాయ్ ఫిబ్రవరి 9 వాయ్ మార్చి 9 రానే వచ్చాయి ఏమాయమరి అదంటే రోషం బొడుచుకొస్తున్నది ఇంకేదేదో మాట్లాడుతున్నాడు అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఆడబిడ్డలకు ఏం చెప్పిండు అయ్యో అక్క మీరు నవంబర్లో డిసెంబర్లో కరెంటు బిల్లులు కట్టకుండ్రి సోనియమ్మ కడుతుంది మరి కరెంటు బిల్లులు కట్టనివ్వద్దు మీరు 200 యూనిట్లు ఫ్రీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు అలా ఏమైందన్నా మరి సోనియమ్మకు పంపాలన్నా బిల్లు ఇంకెవరికన్నా పంపాలన్నా గాంధీ భవన్కు పంపాలన్నా బిల్లు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఇప్పటికి మళ్ళీ ఏం లేదు నేను ఇలా అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఏం చెప్పిండు మీరు ఏం చేస్తున్నారు ఆడబిడ్డలకు మాట ఇచ్చిండ్రు అత్తలకు 4000 వాళ్ళ ఇంట్లో అత్తకు మామ ఉంటే కూడా అత్తగారి భర్త ఉంటే ఆమె కూడా ఇస్తాం కేసీఆర్ భార్యాభర్తలకు ఇస్తలేడు ఒక్కలకే ఇస్తుండు అవ్వాతాతలకు ఇద్దరికి ఇవ్వాలి మేము ఇద్దరికి ఇస్తాం 2000 కాదు 4000 ఇస్తామన్నారు అన్నరా అనలేదా అన్నాడా మీ వంశీకృష్ణ కూడా అనే ఉంటాడు నరికిండ్రు ఆ రోజు అవ్వాతాతలకు ఇద్దరికి ఇవ్వాలి ఒక్కలకే ఇస్తే ఎట్లా కేసీఆర్ 2000 ఇస్తుండు నేను 4000 ఇస్తా ఆయన ఒక్కలకిస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు అవ్వాతాతకిచ్చుడే కాదు ఇంట్లో ఉండే కోడలి పిల్లకు కూడా నెలకు 2500 ఇస్తా అన్నాడు
మరి అలా తెలంగాణలో ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు. ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం ఒకటి కాదు రెండు కాదు కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళు నిండినోళ్ళు వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మరి అలా రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, మాకెప్పటి నుంచి ఇస్తారు 2500 అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు.